హలో, ఇవాళ వీడియోలో నేను ఒక రైనింగ్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను. అది మన గార్డెన్ చాలా యూజ్ అవుతుందండి. మనం రైస్ బ్యాగ్స్ అనేవి యూజ్ అండ్ త్రోగానే వాడతాము. అదే రైస్ బ్యాగ్స్ తీసుకొని నేను నా గార్డెన్లో గ్రో బ్యాగ్స్ రెడీ చేసుకున్నాను. అది ఎలాగో ఏంటో ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. నేను రేణుక, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్ రైనింగ్ ఐడియాస్. ఇక్కడ నేను రైస్ బ్యాగ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం దీంతో ఇది యూజ్ చేసుకుంటూ టూ సర్కిల్స్ కట్ చేసుకుందాం. మనకి గ్రో బ్యాగ్ కావాల్సింది టూ పార్ట్స్ అండి. ఈ సర్కిల్స్ కట్ చేసుకునేది మనం బేస్ కింద వాడుకుంటాం, అలాగే మిగిలిన పార్ట్ దానికి రౌండ్గా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్తాం. ముందుగా మనం సర్కిల్స్ కట్ చేసుకుందామా. ఇప్పుడు ఇక్కడ నేను సర్కిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇది టూ లేయర్స్ కదా, ఈ టూ లేయర్స్ని మనం ఇప్పుడు టూ సర్కిల్స్ కింద కట్ చేసుకుంటాం. ఇలా మనం టూ సర్కిల్స్ చేసుకున్నాం ఇప్పుడు. సో ఈ టూ సర్కిల్స్ మనం జాయిన్ చేసుకుందాం. టూ సర్కిల్స్ ఎందుకు తీసుకున్నానంటే కింద బేస్ అనేది మనం కొంచెం సపోర్టివ్గా ఉండాలి కదండి, అందుకు మనం కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి టూ సర్కిల్స్ జాయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ మనకు కావాల్సింది ఆ సర్కిల్ చుట్టూ మనం కావాల్సింది ఇప్పుడు కట్ చేసుకుందాం. సో సర్కిల్ కట్ చేయగా మిగిలిన పార్ట్ని ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇది టూ సైడ్స్ కట్ చేసుకున్నాను, ఇక్కడ అలాగే కింద. సో ఇప్పుడు ఇది కట్ చేసుకోగానే ఇలా మనకి ఇలా ఓపెన్ అయిపోతుందండి ఇది. సో ఇప్పుడు ఈ పార్ట్ని మనం బేస్ చేసుకుంటూ ఈ బేస్ని యూజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుందాం. అది ఎలాగో చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఈ సర్కిల్స్ అనేవి స్టిచ్ చేసుకుందాం. ఈ రెండు సర్కిల్స్ జాయిన్ చేసుకుందాం ఫస్ట్. చూసారు కదా, ఇలా సర్కిల్స్ రెండు నేను జాయిన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం దీని చుట్టూ ఇది జాయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఈ సర్కిల్ పైన ఈ కవర్ని ఇలా పెట్టుకుంటూ ఈ సర్కిల్ అంతా కవర్ చేసేలాగా దీన్ని నేను జాయిన్ చేసి ఇప్పుడు కుడతాను. Thank you.
దీనికి బైండ్ చేసుకుంటూ కుట్టాను. సో ఇప్పుడు ఇదంతా నేను ఒక డబ్బాలా కుట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ పీస్ అనేది మనకి మిగిలిపోయింది. సో మనం ఇది కట్ చేసేసుకొని ఈ పీస్కి ఇది జాయిన్ చేసేసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసుకున్నట్టయితే కనుక లోపలికి మీకు బ్యాగ్ సైజ్ అనేది చిన్నదైపోతుంది. సో ఎంత చిన్నది కావాలనుకుంటే అంత చిన్నది చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా గ్రో బ్యాగ్స్ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను నా గార్డెన్లో ఈ గ్రో బ్యాగ్స్ అన్ని మొక్కలు వేసుకున్నాను, మీకు చూపిస్తాను. చూసారు కదా, రైస్ బ్యాగ్స్తో నేను గ్రో బ్యాగ్స్ కుట్టుకున్నాను. కొన్నిట్లో ఇలా కొత్తిమీర వేసుకున్నాను, కొన్నిట్లో వంకాయ ముక్కలు వేసుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో నా రైస్ బ్యాగ్స్తో ఇలా గ్రో బ్యాగ్స్ రెడీ చేసుకోవచ్చు. నా ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా యూజ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్.